కొన్ని కొన్ని అద్భుత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు షాక్ ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 7 నెలల్లోనే ఒక గుర్తింపు సంపాదించుకుంది. అందుకే ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా బెస్ట్ సీఎంగా 4వ స్థానంలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఈరోజు నుంచి ప్రారంభమైన ఒక అద్భుత కానుక ఏంటి అంటే వైఎస్ఆర్ పెన్షన్ పథకం. ఇది అందరికీ తెలిసిందే, ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా అనుకోవచ్చు, ముందు నుంచి చెప్తున్నా ఈరోజు స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని మార్పులు చేశారు, ఆ మార్పులతో ఈ పథకం ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ ప్రకటించిందే అయినా సరే ఈ కీలక మార్పులు ఏంటి అంటే ఎన్నికలకు కొన్ని వరాలు ముందు వరకు కొన్ని ఎన్నికల టైంలో కొన్ని వారాల ముందు వరకు కూడా కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉన్న పెన్షన్ 2250 రూపాయలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ డబ్బును ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లు వేశారు, అంతా అయిపోయింది అందరికీ తెలిసింది. అయితే ఈ వాళ్ళ నుంచి ఏపీలో 54.64 లక్షల మందికి ఈ పెన్షన్ ఇవ్వబోతున్నారు. అంటే కొత్తగా చాలామంది పేర్లు యాడ్ అయినాయి అన్నమాట. ఈ డబ్బు ఎవరో కాదు, డైరెక్ట్గా గ్రామ వాలంటీర్లు అలాగే ఆ వార్డు వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వయంగా తీసుకొచ్చి ఇంటి తలుపు తట్టి ఇవ్వబోతున్నారు. అది ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం. అయితే ఈ 1 రూపాయి కూడా ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు, వెళ్ళి క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు, ఎండలో పంచాయతీ కార్యాలయాల దగ్గర గంటలు గంటలు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇంటికి వాళ్ళు తీసుకొని వస్తారో ఆ డబ్బు తీసుకొని అక్కడ సంతకం పెట్టి ఇచ్చేస్తే సరిపోద్ది పెన్షన్ డబ్బు. అంత అయితే కానీ ఇక్కడ క్లియర్గా చెప్తున్నది ఏంటంటే పెన్షన్ డబ్బు ఇంటికి తెచ్చే వాళ్ళు ఎవ్వరికీ కూడా 1 రూపాయి కూడా లంచం ఇవ్వద్దు అని చెప్పి ప్రభుత్వ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించేశారు. అందువల్ల మధ్యాహ్నం 12 గంటలకల్లా లబ్ధిదారులందరికీ కూడా ఇల్లు ఇంటికే డబ్బు అందుతుంది అనేది చాలా స్పష్టంగా దోతుంది. ఒకవేళ అలా జరగకపోతే రేపటికల్లా ఇచ్చేలా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ 1000 రూపాయలు ఉన్నదాన్ని 2000 చేశారు, తర్వాత 250 పెంచుతామని చెప్పారు, అలాగే 4 ఏళ్లలో 3000 చేస్తామని కూడా ప్రకటించారు, అదే పెంచుకుంటూ పోతామని చెప్పడం. అయితే ఇందుకోసం 2019-2020లో 15,675 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారు అంటే వృద్ధులు, అలాగే వితంతువులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, అలాగే ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చర్మకారులు వీళ్ళందరూ కూడా అర్హులన్నమాట. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్ అర్హత వయసుని 60 ఏళ్ళుగా తగ్గించారు కాబట్టి అందువల్ల 60 ఏళ్ళు పూర్తిగా నిండిన వాళ్ళు ఈ పెన్షన్ పొందుతారు. అలాగే 5 ఎకరాల మాగాని 10 ఎకరాల మెట్ట ఉన్న వారిని కూడా ఈ పథకానికి లబ్ధిదారులుగా ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇక నుంచి ఎవరు పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు, నేరుగా ఇంటికే ఈరోజు నుంచి ప్రతి నెల పింఛన్ డబ్బులు వస్తాయి, ఎవరికి 1 రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి చాలా క్లియర్గా ప్రభుత్వం చెబుతుంది. ఒకవేళ అలా ఎవరైనా లంచం అడిగితే ఇమీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా దానికి కాల్ చేయొచ్చు, చెప్పొచ్చు.